నమస్కారం సిటి న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు దీపం 2 పథకంలో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్లను లబ్ధిదారులకు అందజేసిన మంత్రి నాదేండ్ల మనోహర్ పట్టణంలో భక్తి శ్రద్ధలతో నాగుల చవితి వేడుకలు తెనాలి నియోజకవర్గ పరిధిలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి నాదేండ్ల మనోహర్ दीपम 2 पदकम उचित गैस सिलेंडर्ल पंपणी कार्यक्रम में मंत्री नादेंड्ल मनोहर पाल्गोन्नारु पट्टणंलोनी एड्लिंगय्य कॉलनी बालाजीरावुपेट अय्यप्प स्वामी गुडि समीपंलो जरिगिन दीपम 2 पदकम उचित गैस सिलेंडर्लनु महिळलकु मंत्री नादेंड्ल मनोहर पंपणी चेशारु मंत्री मनोहर चेतुल मीदुगा सिलेंडर अंदुकुन्न मल्लवरपु शिवम्म टी पेट्टगा महिळलु अंदरितो कलिसि मंत्री नादेंड्ल मनोहर टी तागारु दीपम 2 पदकम ओक अद्भुतमैन पदकमनि एदैते सूपर 6 निदानंतो चेसिन वाग्दानान्नि निलबेट्टुकुने विधंगा రాష్ట్రంలో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా కూడా ప్రతి కుటుంబంలో వెలుగు నింపే విధంగా ఆర్థికంగా వారికి వెసులుబాటు కల్పించడం కోసం చేసిన గొప్ప ప్రయత్నం అన్నారు ఈ పథకంపై ప్రతిపక్ష పార్టీలు రకరకాల అనుమానాలు ప్రచారం చేస్తున్నాయని గ్యాస్ ఏజెన్సీలకు 894 కోట్ల రూపాయలు అడ్వాన్స్ గా ఇచ్చినట్లు చెప్పారు నవంబర్ 1వ తేదీ నుండి మార్చి 30వ తేదీ లోపు ఎప్పుడైనా లబ్ధిదారులు సిలిండర్ ని బుక్ చేసుకోవచ్చని చెప్పారు బుక్ చేసుకున్న 24 గంటల్లోనే వారి ఖాతాలో నగదు జమ చేయడం జరుగుతుందన్నారు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఉచిత గ్యాస్ సిలిండర్ అందించడం జరుగుతుందని నాదెండ్ల మనోహర్ తెలిపారు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెనాలి సబ్ కలెక్టర్ సంజన సింహ ఎంఆర్ఓ గోపాలకృష్ణ డిఎస్ఓ సుజాత పలువురు అధికారులు పాల్గొన్నారు अदेना प्रति ने कटे गैस की विधान डेलीवरी अगर 24 गंटे जिला यंत्रांगं राष्ट्र व्याप्त पवर सरफरा शाख नीचे कावें प्रती चोट प्रती गैस एजेंसी द्वारा आलरेडी मुख्यमंत्री गारी चेतुल मीदगा 894 कोट्ल रूपायलु अड्वांस मैं इच्चेसाम सो अर्हत प्रती कुटुंबानिकी
గ్యాస్ కనెక్షన్ ఇచ్చే ద్వారా మేము సరఫరా చేయగలిగే ఒక సిలిండర్ నవంబర్ 1వ తారీఖు నుంచి మార్చి 31వ తారీఖు లోపు వాళ్ళకే వదిలేస్తున్నాం అంటే వాళ్ళ సిలిండర్ ఖాళీ అవగానే ఎప్పుడైనా వాళ్ళు బుక్ చేసుకోవచ్చు బుక్ చేసుకుని డెలివరీ అయిన 24 గంటల్లోనే వాళ్ళ ఖాతాలోకి తిరిగి వాళ్ళు వెచ్చించిన డబ్బులు చెల్లించడం జరుగుతుంది ఎంతమందికి అర్హత ఉందో అంతమందికి మేము ఇస్తాం కొంతమంది ఆధార్ కార్డు రేషన్ కార్డు అనుసంధానం చేసుకోలేకపోయారు కేవైసీ అంటారు నో యువర్ కస్టమర్ అది పూర్తి కాలేదు అందువల్న కొంచెం జాప్యం జరుగుతోంది అది కూడా అధిగమించడానికి రాష్ట్రవ్యాప్తంగా 1967 అనే నంబర్ పెట్టాం ఎవరికైనా ఇబ్బంది ఉంటే దానికి ఫోన్ చేయమని చెప్పాం జిల్లా స్థాయిలో మొట్టమొదటిసారి మన రాష్ట్రంలో గుంటూరు జిల్లాలో మన కలెక్టర్ గారు కూడా చొరవ చూపించి ఇక్కడ ఒక టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసి హెల్ప్ సెంటర్ లా ఏర్పాటు చేశారు ఎవరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతిరోజు కనీసం 3.5 నుంచి 4 లక్షల గ్యాస్ సిలిండర్ డెలివరీ అయ్యే విధంగా సిద్ధమయ్యాం ఇప్పటివరకు మాకు వచ్చిన బుకింగ్స్ రాష్ట్రవ్యాప్తంగా 17 లక్షల బుకింగ్స్ వచ్చాయి సోమవారం నుంచి వచ్చే సోమవారం నుంచి ఈ కేవైసీ ఎవరైతే చేసుకోలేదో వాళ్ళకి మరింత మేము మెరుగైన సేవలు అందించే విధంగా గ్రామ సచివాలయం వార్డ్ సచివాలయం నుంచే వాళ్ళు కావాలంటే నమోదు చేసుకోవచ్చు ఎందుకంటే ఇంత ముందు పాపం ఒక వృద్ధురాలు మహిళ ఆమె ఫోన్ లేదు నాకు నేను బుకింగ్ చేసుకోలేకపోతున్నాను అనే విషయం చెప్పారు గ్రామ సచివాలయం వార్డ్ సచివాలయం నుంచే ఈ నో యువర్ కస్టమర్ కేవైసీ వివరాలు వాళ్ళు నమోదు చేసుకునే విధంగా తద్వారా వాళ్ళకి ఉచిత గ్యాస్ పథకం దీపం 2 ద్వారా సిలిండర్లు అందించడానికి ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా మేము సిద్ధంగా ఉన్నాం గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక మాట ఇచ్చాం మాట కట్టుబడి ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆర్థికంగా దాదాపు 13,000 కోట్ల రూపాయలు అవుతుంది మాకు ఈ పథకం 13,000 కోట్ల రూపాయలు కూడా ప్రతి కుటుంబంలో ఒక సంతోషం ఒక ఆనందం ఒక పండుగ వాతావరణం తీసుకురావడానికి చేసిన ప్రయత్నం మీరందరూ కూడా దాంట్లో పాల్గొనండి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు మీకు సమయం కూడా బాగానే కల్పించాం మొదటి సిలిండర్ బుకింగ్ కోసం మీకు మార్చి 31వ తారీఖు వరకు మీకు సమయం ఇచ్చాం ప్రతి ఏటా 3 సిలిండర్లు ఇచ్చే విధంగా అన్ని డిపార్ట్మెంట్స్ కానివ్వండి వివిధ జిల్లా స్థాయిలో ఉన్న అధికారులు కానివ్వండి అందరం అప్రమత్తమై ప్రజలకి సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం స్వాతంత్ర సమర యోధురాలు కల్లూరి తులసమ్మ విగ్రహావిష్కరణ కార్యక్రమం మంగళవారం పెదరావూరు గ్రామంలో జరిగింది మంత్రి నాదెండ్ల మనోహర్ కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్లు ముఖ్య అతిథులుగా పాల్గొని గ్రామ సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన తులసమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు అనంతరం జరిగిన సభకు ప్రముఖ వైద్యులు డాక్టర్ పాడిబండ్ల దక్షిణామూర్తి అధ్యక్షత వహించి ప్రసంగించారు తొలుత తులసమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు సభలో గాంధేయ మహిళ కల్లూరు తులసమ్మ స్మృతి సంచిక పుస్తకావిష్కరణ జరిపారు మంత్రి నాదెండ్ల మనోహర్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్లు మాట్లాడుతూ ఎన్నో ఉద్యమాలకు ఊపిరైనటువంటి తెనాలి ప్రాంతంలో తులసమ్మ వంటి మహనీయురాలు విగ్రహాన్ని ఆవిష్కరించుకోవటం మన అదృష్టమన్నారు తెనాలి ప్రాంత స్వతంత్ర ఉద్యమంలో ముందున్న ప్రాంతం అన్నారు అటువంటి ప్రాంతంలో తులసమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు కార్యక్రమంలో ముత్తేవి రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు డాక్టర్ కొడాలి శ్యామసుందరరావు గారి తరపున వాళ్ళ తమ్ముడు వచ్చి వాళ్ళ ఎవరో ఇచ్చేసి కార్యక్రమం అట్టగానండి చిన్న వచ్చాడు చూడండి ఒక స్త్రీగా ఆ రోజుల్లో వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు సమాజంలో మామూలుగా ఆమెలో ఉన్న ఆవేశం దేశం కోసం త్యాగం నిలకడగా మన ప్రజల కోసం మన దేశం కోసం నిలబడాలనే ఆలోచనతో ఆమె తీసుకున్న నిర్ణయం ప్రతి ఒక్కరం కూడా ఈరోజు చెప్పుకుంటా ఉన్నాం ఈరోజు చాలామంది స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు పెదరావూరు గ్రామంలో ఆ రోజుల్లోనే స్వాతంత్ర ఉద్యమంలో నిలబడి బ్రిటిష్ వాళ్ళని ఎదుర్కొని అన్ని నెలలు జైలుకి వెళ్ళే సందర్భం చాలా తక్కువ చిన్నప్పటి నుంచి కూడా గ్రామ స్వరాజ్యం గాంధీ గారి పిలుపు అదేవిధంగా
ఖాదీ వస్త్రధారణ అనేది ఆ రోజుల్లో స్లోగా పికప్ అవుతున్న రోజుల్లోనే ఆమె నగ ఆ మెడలో ఉన్న నగలు కూడా తీసేసి వీటిని ధరించాల్సిన అవసరం లేదు కేవలం చాలా సింపుల్ గా బతికే జీవితం గాంధీ గారు చూపించిన మార్గంలో మనం ఖాదీ వస్త్రాలతో ముందుకు వెళ్దామని నిర్ణయించుకుని ఆ రోజు నుంచి కూడా ఆమె ఆ విధంగా బతికారు నాకు కొంతమంది పెద్దలు చెప్పేవాళ్ళు ఇక్క నుంచి తెనాలికి ఏదైనా సందర్భంలో ఆమె ఒక ప్రోగ్రామ్ కి ఇన్వైట్ చేసినా కూడా నడిచి వచ్చేవారు ఆమె పెదరావూరు నుంచి ఆ విధంగా ఆమె చాలా నిరాడంబరంగా ఎవర్ని ఇబ్బంది పెట్టకుండా ఒక రూపాయి ఒకరికి ఆశించకుండా ప్రభుత్వం నుంచి పెన్షన్ కానివ్వండి ఇంకేదైనా కార్యక్రమంలో ఆమెని ముఖ్యంగా ఒక అతిథిగా ఆమెని భావించి పిలిచినా కూడా ఆమె ఎప్పుడు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ప్రభుత్వం నుంచి ఒక రూపాయి కూడా ఆశించకుండా బతికిన వ్యక్తి ఆమె విగ్రహం మనం ఈరోజు పెదరావులో ఏర్పాటు చేసుకుంటున్నాం అంటే నిజంగా మనందరికీ అదృష్టం అటువంటి మహానీయుల్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఎన్నో ఉజ్జమాలకి ఊపిరైనటువంటి ప్రాంతంలో వాదాలకు నిలయమైనటువంటి ఈ తెనాలి ప్రాంతం గాంధీ వాదం అనేది ఒక బలమైనటువంటి వాదం గాంధీ వాదం ద్వారా స్వాతంత్రాన్ని సంపాదించుకోవచ్చని చెప్పి నమ్మినటువంటి ఎంతో మంది దేశభక్తులు ఉన్నటువంటి నెలలో తులసం గారు లాంటి ఒక అనిముత్యం ఈ ప్రాంతంలో జన్మించడం అనేది అది ఒక గొప్ప అంశంగా మనందరం కూడా ఈ ప్రాంతంలో ఉన్నవారు మరి ముఖ్యంగా పెదరావూరు గ్రామస్తులు భావించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను సమాజంలో స్త్రీ పాత్ర చాలా విలువైంది చాలా ప్రాధాన్యతతో సంతరించుకున్నటువంటి పాత్ర ప్రాణాటి కాలంలో స్త్రీ పాత్ర చాలా క్లుప్తంగా ఉండేది వంటింటికే పరిమితి అయినటువంటి అలాంటి సమాజంలో గడప దాటి బయటకు వచ్చి సమాజాన్ని అవగాహన చేసుకొని సమాజంలో మన పాత్ర ఏ రకంగా ఉండాలి మరి ముఖ్యంగా ఆనాటి స్వాతంత్ర సంపార్జనకి స్వాతంత్ర పోరాటంలో నేనేం చేయగలను అని చెప్పి తనకు తను నిర్దేశించుకొని ఎందుకంటే ఈ ప్రాంతంలోనే ఆ రకమైనటువంటి శక్తి సమర్థత కలిగినటువంటి ప్రాంతం ఆనాటి స్వాతంత్ర పోరాటంలో ఎంతోమంది మహిళలు పాల్గొనడానికి అంతేకాకుండా ఆ రోజున మరి అప్పుడున్నటువంటి మద్యాన్ని నిరోధించాలని చెప్పి పోరాటం చేసింది కూడా ఈ తెనాలి ప్రాంతంలో అనేది మనందరం గుర్తుపెట్టుకోవాలి విశ్రాంత సైనిక ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మాజీ సైనిక ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరిగింది కొత్తపేటలోని పెన్షనర్స్ కార్యాలయంలో సంఘ గౌరవ అధ్యక్షులు నారాయణ కమల్ కుమార్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది కార్యక్రమంలో భాగంగా విశ్రాంత సైనిక ఉద్యోగులు మరియు నారీమణులను అదేవిధంగా విద్యలో ప్రతి ఒక్కరూ వచ్చిన విద్యార్థులను సత్కరించారు ఆంధ్రప్రదేశ్ సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ వి వెంకటరెడ్డి జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ గుణశీల గుంటూరు జిల్లా మాజీ సైనిక ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు గోవిందరావు చెరుకుపల్లి మాజీ సైనిక ఉద్యోగుల అధ్యక్షులు టి సుబ్బారావు తెనాలి ఎస్బీఐ చీఫ్ మేనేజర్ వాసుదేవరావులు సన్మానించారు ఈ సందర్భంగా సైనికోద్యోగుల సంక్షేమంపై అవగాహన కల్పించారు కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు గణపతి మహారాజు ఉపాధ్యక్షులు ఎండి ఫరీద్ కార్యదర్శి సురేష్ కుమార్ కోశాధికారి కేవీ శంకర్రావు సంఘ సభ్యులు పాల్గొన్నారు కలెక్టర్ గారు కూడా ముందుగా లెటర్ రాశాం తర్వాత మేడం గారు కూడా కలిశారు వాళ్ళ అనుమతి ఇవ్వగానే వెన్ వీ కెన్ డూ ఇట్ సో ఇక్కడ అసోసియేషన్ వాళ్లకు మన రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కువ డబ్బులు మార్జిన్ ఎక్కువ తీసుకోకుండా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు ఎవరినైనా మీరు కనుక వెతికి ఉంచితే ముందర మనం దాన్ని త్వరగా ప్రారంభించవచ్చు పూర్తి చేయవచ్చు కూడా సరిగ్గా ఉంది అక్కడ ఏంటంటే మన కెప్టెన్ ప్రసాద్ గారి విగ్రహం పెట్టడం ఒకటి వెనక మనం వాల్ కూడా ఒకటి తయారు చేయాలని అప్పుడు ఈ ఏరియాలో ఎంతమంది అయితే వీధిగతి ప్రాప్తి చెందారో వాళ్ళందరి పేర్లు దాంట్లో పెట్టడం జరుగుతుంది తాకి ఎందుకంటే వాళ్ళ కుటుంబీకులు ఎప్పుడైనా వచ్చినా సరే వాళ్ళు వీడిగతి ప్రాప్తి చెందిన రోజులు కానీ వాళ్ళ పుట్టినరోజు కానీ వచ్చి అక్కడ పూలు పెట్టుకొని దండం పెట్టుకోవడం ఇలాంటివి చేయడానికి వీలు పడుతుంది అది మన ప్లాన్ అన్నమాట వాళ్ళు 8 లక్షలు ఇచ్చారు కానీ వాళ్ళ క్లాస్మేట్స్ ఎవరైతే ఉన్నారో మా సైనిక స్కూల్ వాళ్ళు ఎవరు ఉన్నారో
ఇది మనం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళందరూ వాలంటీర్గా డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు। తెనాలి నియోజకవర్గ పరిధిలోని గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులతో మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్ష సమావేశం నిర్వహించారు। తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు నిర్వహించిన సమావేశంలో తెనాలి కొల్లిపర మండల పరిధిలో సచివాలయం ఉద్యోగులు పాల్గొన్నారు। ఈ సమావేశానికి మున్సిపల్ కమిషనర్ బండి శేషన అధ్యక్షత వహించారు। సచివాలయం ఉద్యోగుల పనితీరును పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కమిషనర్ శేషన మంత్రి నాదెండ్ల మనోహర్ కు వివరించారు। ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడారు। తెనాలి నియోజకవర్గ పరిధిలో మొత్తం 675 మంది గ్రామ వార్డు సచివాలయంలో పనిచేస్తున్నారని సచివాలయ వ్యవస్థను పునర్వ్యవస్థీకరణ చేయడం వలన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన మేరకు అసలు ఈ వ్యవస్థ ప్రజలకు ఏ విధంగా కొనసాగించాలి అని తెనాలి నియోజకవర్గంలో ఏ విధంగా అమలు జరుగుతుంది అన్న దానిపై సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు। 100% రాజకీయాలకు అతీతంగా అందరూ పనిచేయాలని ఒక ప్రజాప్రతినిధిగా తాను కోరుకునేది అదేనన్నారు। తన లక్ష్యం తెనాలి అభివృద్ధి అని దానిలో ఏమాత్రం రాజీ పడేది లేదన్నారు। దానికి అనుగుణంగా అందరం ఒక టీంగా ఏర్పడి తెనాలి ప్రాంత సమస్యల పరిష్కారానికి కృషి చేద్దామన్నారు। కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ల పంపిణీలో సచివాలయం సిబ్బంది పనితీరు అభినందనీయమన్నారు। ఏ కార్యక్రమం చేసినా అందరం కలిసి చేద్దామని అందరం ఒకే బాధ్యత తీసుకుందామని అంతిమంగా ప్రజలకు అంకితభావంతో సేవ చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడంతో పాటు ప్రజల జీవితాలను మెరుగుపరచుదామన్నారు। ప్రభుత్వం నుండి ప్రతి కార్యక్రమం ప్రజల్లోకి తీసుకువెళ్తున్నప్పుడు ఉద్యోగులు కూడా అందులో భాగస్వాములు కాబట్టి అధికారులు ఉద్యోగులు ప్రజాప్రతినిధులు ఒకరికొకరు తెలియాల్సిన అవసరం ఉందన్నారు। ఎందుకంటే ఇన్ని వేల కోట్లు వెచ్చించి ప్రభుత్వం నుంచి మనం పేదలకు అందించాల్సిన కందిపప్పు బియ్యం పంచదార పామ్ ఆయిల్ దుర్వినియోగం అవుతుంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు। ప్రజలు ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యలు కూడా మీ బాధ్యతే। గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఈ రోజుకి కూడా మనం హ్యాండ్ పంపులు బోర్వెల్లే వాడుతున్నాం కాబట్టి ఆరోగ్య సమస్యలు లేకుండా వాటర్ టెస్టింగ్ అవన్నీ జరగాలి। 28 కోట్ల రూపాయలతోటి మనం ప్రతి గ్రామానికి రక్షత మంచినీటి పథకం అందే విధంగా అప్పుడు చర్యలు తీసుకున్నాం। 5 సంవత్సరాలు దాన్ని పాడు చేసేసారు, పైపులు కూడా ఇక్కడ కనపడడం లేదు। మళ్ళీ కొత్తగా ఇంకో 80 లక్షల రూపాయలు తీసుకొచ్చి మోటార్ల వరకు కొనగలుగుతున్నాం, పైపులు ఇంకా వేయాలి। వేసవి కాలం కల్లా పరిస్థితి మారాలి। ఉన్న లైన్ డిపార్ట్మెంట్స్కి స్టాఫ్ లేరు, గతంలో ఉన్న ఏఈస్ కానివ్వండి, వర్క్ ఇన్స్పెక్టర్లు కానివ్వండి, వీళ్ళెవరు కూడా తగ్గిపోయారు, కొత్త రిక్రూట్మెంట్ జరగలేదు కాబట్టి మీపైన ఆధారపడి ఉన్నాం। మీ సచివాలయంలో ఉన్న ఇంజనీరింగ్ సెక్రటరీస్ అందరూ కూడా ఒక రెస్పాన్సిబుల్ విధానంలో జరుగుతున్న పనులు మీరు పర్యవేక్షించాల్సిన అవసరం 100% ఉంది। క్వాలిటీ పవర్ సప్లై చేసేటట్టు మీరందరూ కూడా సహకరించాలి। ఎక్కడైనా పోల్స్ పడిపోవడం వలన లేకపోతే వైర్ లో హ్యాంగింగ్ ఉన్నా కూడా తప్పకుండా మీరు వీళ్ళ దృష్టి తీసుకురండి। దానిపైన మనం స్థానికంగా ఉన్న వెసులుబాటుతోటి వాళ్ళు కూడా దాన్ని ఆ కార్యక్రమం పూర్తి చేసినట్టు చేస్తారు। సో కనెక్షన్స్ విషయంలో మాత్రం ఎక్కడ కూడా జాప్యం జరగదు। ఎవరైనా సరే వాళ్ళకి కనెక్షన్స్ కావాలంటే మాత్రం మీరు ఇమీడియట్గా ఫార్మాట్లో అప్లై చేసుకుంటే తప్పకుండా మనం ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యే విధంగా మనం ఈ డిపార్ట్మెంట్ని మనం రెడీ చేసుకుందాం। నిర్లక్ష్యం లేకుండా మనం చేసే కార్యక్రమాన్ని మన ప్రజల్లో తీసుకెళ్ళడాని కోసం ఒక అంకిత భావంతో మనస్ఫూర్తిగా పనిచేయమని నేను కోరుకుంటూ, మీకెవరికైనా కొన్ని అనుమానాలు ఉన్నా లేదా కొన్ని విషయాలపైన మీరు ప్రస్తావించాలన్నా కూడా దయచేసి కమ్యూనికేట్ చేయండి। కమ్యూనికేట్ చేయకపోవడం కూడా పొరపాటు, ఇక్కడ ఎవరు కూడా ఫీల్ అయ్యాల్సిన అవసరం లేదు, అది మన రెస్పాన్సిబిలిటీ। అది రాంగ్ ఇన్ఫర్మేషన్ అయినా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అయినా మీరు ముందు షేర్ చేసుకోండి, మీరు అలవాటు చేసుకోండి, మీరు కమ్యూనికేట్ చేసే అలవాటు మీరు చేసుకోండి। ఏదైతే మనం ఈ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసామో ఆ వాట్సాప్ గ్రూప్లో కూడా దయచేసి వచ్చిన మెసేజెస్ అన్నింటినీ కూడా మీరు కూడా చెక్ చేసుకుని ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వండి। అంతేగాని అది చాలా రొటీన్గా వస్తుంది, లేకపోతే అతను చాలా రెగ్యులర్ పెడుతూ ఉంటాడు కంప్లైంట్లు, అతని గురించి మనం పట్టించుకోవసరం లేదు, ఇటువంటివి ఉండకూడదు। పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేకంగా నేను మిమ్మల్ని అందరిని అడిగేది ఏంటంటే, ఖచ్చితంగా నేను రాబోయే రోజుల్లో మొదలు పెడతాను, నేను పాదయాత్ర ప్రతి వార్డులో వస్తాను, సమస్యలు తెలుసుకుంటాను। ఖాళీ స్థలాల విషయంలో, శానిటేషన్ విషయంలో, ఆరోగ్య సమస్యల విషయంలో, అదేవిధంగా రేషన్ సరఫరా విషయంలో దయచేసి మీరు ఎక్కువగా దృష్టి సారించండి। ఎక్కడైతే పాఠశాలలు ఉన్నాయో ఆ పాఠశాలను కూడా మీరు సందర్శించండి, హాస్టల్స్ ఎక్కడ ఉన్న హాస్టల్స్ చెక్ చేయండి, ICDS మిడ్ డే మీల్ స్కీమ్స్ ఎట్లా జరుగుతున్నాయి దాని గురించి కూడా మీరు వ్యక్తిగతంగా మీరు అవుట్ ఆఫ్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్ మీరు చెక్ చేయండి। 677 మందికి ప్రతిరోజు ప్రతి క్షణం పని ఉంటుందని అనను, మీకు దొరికిన సమయాన్ని మీరు మీ అవగాహన పెంచుకోండి, నాలెడ్జ్ పెంచుకోండి। 34 డిపార్ట్మెంట్స్ పైన మీకు అవగాహన రాకపోతే ఎట్లా మీకు రేపటి రోజున? కేవలం నాకు ఎడ్యుకేషన్ సెక్రటరీకి ఇచ్చారు లేకపోతే నాకు వెల్ఫేర్ సెక్రటరీకి ఇచ్చారు దీనికే నేను పరిమితం అవుతాను,
అంటే అది కరెక్ట్ కాదు. నేర్చుకోండి, తెలుసుకోండి. పార్టీలకు అతీతంగా మనం పనిచేయాలి, నిజాయితీగా పనిచేయాలి, నిలకడగా ఉండాలి మనం. అక్కడ భయపడి అక్కడి నుంచి పారిపోకూడదు. సమస్య వచ్చినప్పుడే మనం నిలబడాలి, బలంగా నిలబడాలి. మీకు అండగా మేము ఎప్పుడూ ఉంటాం. పొరపాటు చేయనంత వరకు ఎవరైనా సరే వాళ్ళని కాపాడే బాధ్యత మా అందరిది. మీరు చేసే మంచి పనిని గుర్తించి మిమ్మల్ని ఇంకా మేము ప్రోత్సహిస్తాం. అటెండెన్స్ విషయంలో కానివ్వండి, మీకు అందించిన బాధ్యతలో ఎక్కడ కూడా పొరపాటు చేయకుండా ఉండాల్సిన విషయంలో కానివ్వండి రాజీ పడబాకండి. ఈసారి నేను రివ్యూ చేయడం లేదు. నాకు అన్ని వివరాలు ఇచ్చారు కానీ నేను రివ్యూ చేయడం లేదు. ఎందుకంటే ఇంకొక మీటింగ్ పెట్టుకుందాం, అప్పుడు ఖచ్చితంగా నేను రివ్యూ చేస్తాను. మూడు నెలలకు ఒకసారి మనం రివ్యూ పెట్టుకుందాం. సమావేశంలో తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ, డిఎస్పి జనార్దన్ రావు, తెనాలి కొల్లిపుర మండలాల అధికారులు పాల్గొన్నారు. టాపిక్ డిఎస్డబ్ల్యూఎస్ రివ్యూ అయినా కూడా ఇది ఇన్ జనరల్ తెనాలిలో, తెనాలి నియోజక వర్గంలో అందరం కూడా గవర్నమెంట్ అధికారులు ఎలా వర్క్ చేస్తున్నామని రివ్యూ చేసుకుని ప్రజలకి మనం ఏదైతే అందించాలో సర్వీసెస్ అవి ఇంకొంచెం బాగా అందించి మన ఏమేదైతే ఉందో డీసెంట్రలైజ్డ్ గవర్నెన్స్ అంటే ప్రజల ఇంటి వద్దకే మనం పరిపాలన తీసుకెళ్ళి వాళ్ళు ఎటు కూడా గవర్నమెంట్ ఆఫీస్కి వచ్చే వాళ్ళు సర్వీసెస్ని అందించుకోవాలి తీసుకోవాలి అని అనుకోకూడదు. మనమే ప్రోయాక్టివ్గా ఎక్స్ట్రా మైల్ అని ఏదైతే అంటామో దానిలాగా మనం చేసి చేయాలనే జిఎస్డబ్ల్యూఎస్ని స్థాపించడం జరిగింది. ఫస్ట్ అనేది అటెండెన్స్ అండి. మీ అటెండెన్స్ని సీరియస్గా మానిటర్ చేయాలి అని ఇందాకే మంత్రి గారు కూడా చెప్పారు. సో మీరు కరెక్ట్గా టైంకి వస్తున్నారా లేదా అనేది సివియర్గా ఇప్పటి నుంచి మానిటర్ చేస్తాము. సెకండ్, కర్టసీ. ప్రజలు ఏమి కంప్లైంట్ చేస్తారంటే మీరు వచ్చి ఆఫీసెస్లో వాళ్ళ సర్వీసెస్ ఏదన్నా అడిగితే ఆ రేపు వస్తానులే, ఆ తర్వాత వస్తానులే, దురుసుగా మాట్లాడుతున్నారు అనేది రిపీటెడ్గా వినిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఇది యాక్సెప్టబుల్ కాదు. ఎందుకంటే మన ఓన్లీ మోటివ్ హియర్ ఇస్ సర్వీస్ టు ద పబ్లిక్. సో మీరు ప్రజలు వచ్చిన తర్వాత వాళ్ళని అర్థం చేసుకుని వాళ్ళ సర్వీసెస్కి కేటర్ చేయాలి, కానీ దురుసుగా మాట్లాడడం అనేది జరగకూడదు. ఎన్ని ఎఫ్లైన్ పిటిషన్స్ టైంకి చేస్తున్నారు, బియాండ్ ఎస్ఎల్ఏ వచ్చేటట్టు ఎలా చేస్తున్నారు, విఆర్ఓస్ ఫార్మ్ ఎయిడ్ నోటీసెస్ బియాండ్ ఎస్ఎల్ఏ పీరియడ్లో జనరేట్ చేస్తున్నారా, ఇలాంటివన్నీ కూడా సివియర్గా మానిటర్ చేస్తాము. ఇప్పటి నుంచి మేము కూడా ప్రతి మంత్ ఏ విఎస్ బెటర్ పర్ఫార్మింగ్, ఏ బిఎస్ విఎస్ లీస్ట్ పర్ఫార్మింగ్ అనే ఒక లిస్ట్ తీసి మేము సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. సో ఉంది కాబట్టి అతను డోర్ టు డోర్ కా అక్కడ గార్పేజ్ కలెక్షన్, లిఫ్టింగ్, ట్రాన్స్పోర్ట్ ఏదో అతనే చూడాలి. అలాగే ఎన్విరాన్మెంటల్ ఆ యొక్క ప్రొటెక్షన్ సంబంధించి కూడా అతనే చేయాలి సార్. అలాగే యాంటీ లారోల్ యాక్టివిటీస్కు సంబంధించి కూడా అతనే చేయాలి సార్. అలాగే శుభ్రత పరిశుభ్రపై ఐసి కార్యక్రమాలు అతనే చేయాలి సార్. ఇది శానిటేషన్ సెక్రటరీ చేయాల్సినటువంటి ప్రధానమైన విధులు సార్. ఇవైనాక నెక్స్ట్ కోర్ యాక్టివిటీ ఎవరికి వస్తాయంటే ప్లానింగ్ సెక్రటరీ సార్. ఈ ప్లానింగ్ సెక్రటరీకి వస్తే ఇక మాస్టర్ ప్లాన్స్ ఇంప్లిమెంటేషన్స్ అన్నీ కూడా అతనే చూస్తాడు సార్. సో ఇది కోర్ యాక్టివిటీ సార్. ఇవైనాక మున్సిపాలిటీలో రెండు ప్రధానమైనవి ఉంటాయి సార్. ఒకటి వెల్ఫేర్ సెక్రటరీ సార్. ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అన్ని రకాల సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ఈ యొక్క వెల్ఫేర్ సెక్రటరీ ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. డిపార్ట్మెంట్ మధ్యన కోఆర్డినేషన్ మిక్స్ అవుతున్నాం. మీరు ఒక వార్డు కొన్నారు, గ్రామానికి ఉన్నారు, బట్ మీరు ఏం చేస్తున్నారు అనేది ఎవరికో క్లారిటీ లేకుండా ఉంది. మీరు గ్రామ లెవెల్లో, గ్రౌండ్ లెవెల్లో ఉన్నారు. ఆ గ్రామంలో కానీ వార్డులో కానీ వాళ్ళు లీడ్ చేసి వాళ్ళకున్న ప్రాబ్లం ఏ డిపార్ట్మెంట్ సంబంధించింది లీడ్ చేసి తీసుకెళ్ళడానికి మీరు అందరూ ఉన్నారు. మీరు అట్లాగే పనిచేస్తున్నారా లేదా అనేది మీరు ఎవరికాలు నేను ఒక్కళ్ళని అడగను, ప్రతి ఒక్కరు ఆలోచించుకోండి. వార్డు ఇప్పుడు మహిళా పోలీసు ఉన్నారు, ఎంతమంది అక్కడ భార్య భర్తలు గొడవలు ఉన్నాయి, గ్రీవియన్స్లు ఉన్నాయి, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఎవరినైనా మీరు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారా? కౌన్సిలింగ్ ఇవ్వాలని ఎవరి దగ్గరికి వెళ్ళాలని ఒక ఆలోచన ఎవరికైనా ఉందా? నాకు తెలిసి అయితే నేను వచ్చిన తర్వాత బిఫోర్ కానీ ఇప్పుడు కానీ ఎవరు కూడా ఇనిషియేటివ్గా లేరు. మనం ఉన్నది ఎందుకు, మన డ్యూటీస్ ఏంటి, మన జాబ్ చార్ట్ ఏంటి, దానికి అనుగుణంగా పనిచేస్తున్నావా లేని ఏ ఒక్కరూ కూడా కనిపించట్లేదు. దాని నిమిత్తం ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన మంత్రివర్యుల గారి సమక్షంలో మీ అందరితో మాట్లాడడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మహిళా పోలీసు ఒక్కడే పోలీస్కి రిలేటెడ్ మిగతా వాళ్ళు కాదా అంటే కాదన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొచ్చండి.
మాకు పోలీస్ తో సంబంధం లేదని మిగతావాళ్ళు ఎవరైనా అనుకుంటున్నారా చేయొచ్చండి రైతులకు మేలు చేసే క్రమంలో ప్రజలకు మేలు చేసే క్రమంలో ఎంత టఫ్ గా ఉండాల్సి వస్తే అంత టఫ్ గా ఉండండి అందులో క్వశ్చన్ లేదు జనానికి మేలు జరగాలి ఒకటే మంత్రి గారు నాకు ఇచ్చిన డైరెక్షన్ అందులో భాగంగా ఒకసారి అసలు జరిగిన తప్పుల్ని సరిదిద్దాలని ఒక చిన్న ప్రయత్నం చేస్తే గతంలో సార్ తెనాలి మండలంలో 5808 మంది రైతుల వివరాలు రికార్డులో తప్పుగా నమోదు చేశారు మనిషే చేసింది ఇది రైతుకి పాపం పట్టపండించుకోవడమే తప్ప మన వెబ్లాండ్ అడంగుల్లోకి వచ్చి సరిచేసే పరిస్థితి లేదు మనమే మనుషులమే ఎవరో గతంలో ఉన్నవాళ్ళు ఓ తప్పు చేసేసారు వెళ్ళిపోయారు రాగానే సోమవారం గ్రీవెన్స్ డేలో కూర్చోగానే ఒక రైతు రావడం అయ్యా పిల్ల పెళ్లి చేసుకోవాలి అమ్ముకుందామంటే అది రిజిస్టర్ కావట్లేదు కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు ఒకరోజు రైతు నాకు నిద్ర పట్ల ఆ రోజు రాత్రి ఏంటి అసలు ఈ సమస్యలన్నీ ఎన్నున్నాయని చూస్తే 5800 ఉన్నాయి వెంటనే ఇమీడియట్గా మా సబ్ కలెక్టర్ గారు నోటీసులో పెట్టాం జాయింట్ కలెక్టర్ గారు నోటీసులో పెట్టాం మినిస్టర్ గారు ఇమీడియట్గా ఇంటర్వెన్షన్ తీసుకొని పైన మాట్లాడారు బ్యాక్ ఎండ్లో చేద్దామని ట్రై చేస్తాం అవలేదు కానీ జాయింట్ కలెక్టర్ గారు పోయిన నెల 10వ తారీఖున ప్రొసీడింగ్స్ ఇచ్చారు దీనికి పెద్ద లెబోరియస్ ప్రొసీజర్ ఉంది ఆ ప్రొసీజర్ని కంప్లీట్ చేసుకుంటూ ఇప్పుడున్న టీంతోనే ఎవరిని ఇబ్బంది పెట్టద్దు స్టాఫ్ని పక్క మండలాలకు పంపించేయొద్దు వాళ్ళు పనిచేసినా చేయకపోయినా వాళ్ళని షఫిల్ చేసుకుంటూ మనకు అనుకూలంగా పబ్లిక్ సర్వీస్ చేసే విధంగా మారుద్దాం అన్నారు మరి మీరందరూ దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఉద్యోగం దగ్గరగా ఉంటూ ఫ్యామిలీకి దగ్గరగా ఉంటూ చక్కగా ఉద్యోగం చేసుకునే అవకాశం వచ్చింది అర్బన్ పాయింట్స్ లో ఉద్యోగం చేసుకునే అవకాశం అక్టోబర్ 28వ తేదీన తెనాలి ఐతానగర్ లో యువకునిపై దాడి చేసి స్కూటీని తగలబెట్టిన కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు కాకుమాను ఇంద్రజిత్ పై దాడికి పాల్పడిన సముద్రాల పవన్ కుమార్ చొక్కా సురేష్లను అరెస్టు చేసినట్లు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు ఎస్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు సముద్రాల పవన్ కుమార్ 5 హత్య కేసుల్లో 2 హత్యాయత్నం కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని తెలిపారు అంతేకాకుండా ముద్దైపైన గతంలో రౌడీషీట్ కూడా ఉందని ఇప్పుడు పీడీ యాక్ట్ కూడా పెడతామని ఎస్పీ అన్నారు పవన్ కుమార్ హైదరాబాద్ లో ఉంటూ 10 రోజుల క్రితం తెనాలికి వచ్చి తన అనుచరుడు చొక్కా సురేష్తో కలిసి నేరానికి పాల్పడ్డారని ఆయన అన్నారు నేరం చేయటమే కాదు వారికి సహకరించిన వారికి కూడా కఠిన చర్యలు ఉంటాయని ఎస్పీ హెచ్చరించారు సో మనకి అక్టోబర్ 28 మనకి తెనాలి 2 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఐటానగర్ ఏరియాలో ఒక కాకమను ఇంద్రజిత్ అని చెప్పేసి ఒక అబ్బాయిని కొట్టడం జరిగింది కొట్టినది సముద్రాల పవన్ కుమార్ అలియాస్ లడ్డు అండ్ చొక్కా సురేష్ అని చెప్పేసి ఇతరు ఆ అబ్బాయిని కొట్టడం జరిగింది దీన్ని వెనక మోటివ్ ఏమి లేదు యాక్చువల్లీ ఫలానా మన లడ్డు అనే వ్యక్తి పైన ఆల్రెడీ మనకి రౌడీ షీటర్ కూడా ఉంది 2013 నుంచి కూడా మనకి రౌడీ షీట్ మెయింటైన్ చేస్తున్నాము వీళ్ళు ఆల్రెడీ 5 మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు యాక్చువల్లీ తర్వాత 2 అదర్ బాడీలీ అఫెన్స్ ఆర్మ్స్ యాక్ట్ కేసు కూడా ఒకటి ఉంది సో ఆ రోజు మనకి పోలీస్ స్టేషన్లో వాళ్ళు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయడానికి కోసం పిలవడం జరిగింది పిలిచినప్పుడు ఆ పోలీస్ స్టేషన్ కంప్లీట్ చేసుకొని వాళ్ళ ఇల్లు కూడా అక్కడే ఉంది ఐటానగర్ లిమిట్స్లోనే ఉంది సో అక్కడ ఈ వచ్చిన ఇంద్రజిత్ అబ్బాయిని కొట్టేసి వాళ్ళ దగ్గర బైక్ని తీసుకోవడం జరిగింది కొన్ని డబ్బులు కూడా తీసుకున్నారు కొన్ని బైక్ని తీసుకొని కొట్టారు యాక్చువల్లీ వాళ్ళని అప్పటి నుంచి అప్స్కాండింగ్ మనం పట్టుకున్నాము పట్టుకొని ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నాము టోటలీ 12 కేసెస్ యాక్చువల్లీ దాంట్లో 5 మర్డర్ కేసెస్ ఉంది సో మళ్ళీ ఇలాంటి ఒక ఇన్సిడెంట్లో ఇన్వాల్వ్ అవ్వడం అనేది బాధాకరమైన విషయం దీన్ని ఎలాంటి రౌడీజం కూడా మనం ఎలాంటి సిచ్యువేషన్లో కూడా అక్సెప్ట్ చేయము అన్నది కాబట్టి నిన్న కూడా పెట్టాము ఈరోజు కూడా పెడుతున్నాము దీంట్లో 2 విషయాలు ఉన్నాయి ఈ పర్టికులర్ కేసులో మన ఎక్స్టార్షన్ కేసులో రిమాండ్ చేస్తూ అదేవిధంగా పాత కేసెస్లో ఇప్పటి నుంచి ఇలాంటి ఆల్రెడీ రౌడీ షీట్ ఉంటూ ఇలాంటి సంఘటనలో పాల్గొన్నారంటే దాంట్లో పాత కేసెస్లో బెయిల్ తీసుకుంటారు అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మేము స్టేషన్ లెవెల్లో 7 ఇయర్స్ తక్కువ ఉంటే స్టేషన్ బెయిల్ ఇచ్చేస్తుంటాము ఒకవేళ రిమాండ్ అయిన తర్వాత కూడా మన కోర్టు దగ్గర బెయిల్ తీసుకొని బయటకు వస్తుంటారు ఇప్పుడు ఈ వ్యక్తి క్రైమ్ నెంబర్ 75/24 అండ్ 161/22 రెండులో కూడా బెయిల్స్ ఉన్నాయి ఒకటి స్టేషన్ బెయిల్ ఒకటి మన కోర్టు నుంచి బెయిల్ ఉంది 2 బెయిల్ని కూడా క్యాన్సిల్ చేస్తూ ఇప్పుడు అరెస్ట్ చేస్తూ
మేము స్టేషన్ బెయిల్ ఇచ్చినది తర్వాత కూడా ఇలాగ ఇన్సిడెంట్ చేశారని చెప్పేసి ఆ దాంట్లో ఒకటి మనం పిటిఆర్ని కనెక్ట్ చేస్తూ, రెండవది 2020లో ఉన్న ఆర్మ్స్ యాక్ట్లో బెయిల్లో ఉన్నది కూడా రెస్పెక్ట్ చేయట్లేదని చెప్పేసి అదొక బెయిల్ క్యాన్సిలేషన్ ఫైల్ చేస్తూ వాళ్ళని రిమాండ్ చేస్తున్నాము. రిమాండ్ చేసిన తర్వాత బేస్డ్ ఆన్ మనం పిటి వారెంట్ని బట్టి ఆ కోర్టులో రిక్వెస్ట్ చేస్తూ సో బేస్డ్ ఆన్ లీగల్ ప్రకారం రిమాండ్ని కంటిన్యూ చేస్తాము. ఒకటి పీడి యాక్ట్ ఆల్రెడీ ఒక చిన్న టెక్నికల్ ఫ్లాస్ వల్ల ఈ వ్యక్తికి రిజెక్ట్ అయింది. యాక్చువల్లీ దాన్ని కూడా ఇప్పుడు మళ్ళీ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కూడా ఇప్పుడు మేము రైజ్ చేస్తున్నాము. దాంట్లో చొక్కా సురేష్ అనే వ్యక్తి అనుచరులు ఉన్నారు. సో దీంట్లో మనం ఎవరు రౌడీ షీటర్ ఉన్నారో వాళ్ళతో పాటు ఎవరెవరు తిరుగుతున్నారో వాళ్ళది కూడా మనం అనుచరుల్ని కూడా మనం వాళ్ళు యాక్టివిటీ ఖచ్చితంగా వాళ్ళతో పాటు ఉన్నారంటే వాళ్ళు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నట్టే కాబట్టి వాళ్ళని కూడా మనం రిమాండ్ చేస్తున్నాం. వాళ్ళు యాక్టివ్లీ ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి సో కమింగ్ డేస్లో ఇలాంటి ఎవరెవరు రౌడీ షీటర్స్ వాళ్ళ అనుచరులతో పాటు అనవసరంగా ఇలాగ ఇన్వాల్వ్ అవుతున్నారో యాక్టివిటీస్లో వాళ్ళపైన ఇలాంటి కఠిన చర్యలు తీసుకోబడతాయని చెప్పేసి చెప్పుకోవడానికి కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టడం అనేది జరిగింది. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పట్టణ 3-4 వార్డుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా శానిటేషన్ పనులను ఆమె పరిశీలించి సిబ్బందికి తగిన సూచనలు చేశారు. వార్డులో డ్రైన్లు ప్రధాన సమస్యగా ఉందని దాని పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అదేవిధంగా 24 లక్షలతో ప్యాచ్ వర్క్స్ చేపట్టినట్లు ఆమె వెల్లడించారు. కార్యక్రమంలో 4వ వార్డు కౌన్సిలర్ అడుసుమల్లి వెంకటేశ్వరరావు, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, అసిస్టెంట్ ఇంజనీర్ సూరిబాబు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ హెలెన్ నిర్మల, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. మూడో వార్డు 4వ వార్డు విజిట్కి రావటం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున 3వ వార్డులో పర్యటిస్తుంటే ప్రజలు రోడ్డు సమస్య ఒకటి, ముఖ్యంగా ఈ వార్డుకు వచ్చేసి డ్రైన్ సమస్య అనేది ఎక్కువగా ఉంది కాబట్టి త్వరలోనే అవి కూడా చేస్తాం అనుకుంటున్నాను. అలానే ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏ వార్డులోకి వెళ్ళినా ప్యాచ్ వర్క్లని అడుగుతుంది జరిగింది. దానికి మూలంగా ముందస్తుగానే నామినేషన్ ప్రకారం మేము 24 లక్షలకి శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని మనం 2 రోజుల్లోనే ఆ వర్క్ అనేది ప్యాచ్ వర్క్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మన మంత్రి గారు కూడా పాల్గొంటారు. అలానే ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలనేది మా ఆశయం కూడా. అలానే ప్రజలందరికీ చెప్పేదంటే వేస్ట్ అనేది డస్ట్బిన్ రూపంలో అందించాలని కోరుకుంటున్నాను. ఎలాంటి వ్యర్థాలు అనేది రోడ్డు మీద కానివ్వండి, డ్రైన్స్ కానీ వేయకుండా ఉండాలని కోరుకుంటున్నాను. మళ్ళీ మా వార్డులో సమస్యల్ని నేరుగా చైర్మన్ గారు డైరెక్ట్గా వచ్చి చూసి వాటి సమస్యలు ఏమేమి ఉన్నాయని తెలుసుకొని వాటి సమస్యల పరిష్కారానికి ఈరోజు మా వాటికి ఇచ్చేయడం జరిగింది. అలాగే మన ఈటీ కాలనీ మెయిన్ రోడ్లో బో సైడ్ రెండు వైపుల కాలువలు బాగా డౌన్ అయిపోయి అటు కొత్తగా వేసిన కాలువల కన్నా ఇది డౌన్గా ఉండటం మూలన వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది. దాని మూలన వర్షం పడంగా ఈ మెయిన్ రోడ్డు అంతా కాలువ చెరువులాగా తయారవుతుంది. అవి ఈరోజు చైర్మన్ గారు సందర్శించారు. చూసి వాటిని వెంటనే కౌన్సిల్లో పెట్టి ఆమోదించి త్వరలోనే వేయించే కార్యక్రమం చేస్తానని చైర్మన్ గారు హామీ ఇచ్చారు. కార్తీక మాసం నాగుల చవితి సందర్భంగా పట్టణంలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుండి పుట్టలో పాలు పోసేందుకు మహిళలు తరలి వచ్చారు. నాగదేవత విగ్రహంపై పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. పుట్టపై దీపం వెలిగించి పూలు పండ్లు పెట్టి నాగేంద్రుడి కృపా కటాక్షాలు తమపై ఉండాలని పూజలు నిర్వహించారు. పట్టణ గంగారమ్మపేట పాత శివాలయం, రామలింగేశ్వరపేట శివాలయం, వైకుంఠపురం దేవస్థానం వద్ద నాగుల చవితి సందర్భంగా భక్తులు పుట్టలో పాలు పోయటానికి ఉదయం నుండి బార్లు తీరారు. పుట్టకు పూజలు చేసి పాలు పోసి తమని చల్లగా చూడమంటూ నాగదేవతను వేడుకున్నారు.
దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో తెనాలి పట్టణం గుంటూరు జిల్లాలో వేంచేసి ఉన్న శ్రీ పర్వతవర్ధని సమేత శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానం పాత శివాలయంగా పేరొందిన అతి పురాతనమైన చరిత్ర కలిగినటువంటి శివాలయనందు కార్తీక మాసం నవంబర్ 2 నుంచి ప్రారంభమైంది। ఈ రోజున నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకోవడం అలానే పుట్టలో నాగేంద్ర స్వామికి పాలు సమర్పించుకోవడం జరిగింది। ఇంకా అనేక మంది భక్తులు కూడా అభిషేకాల్లో పాల్గొని స్వామివారి అభిషేకాల్లో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పొందుతున్నారు। అదే విధంగా రాబోవు 15వ తారీఖు కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని సాయంత్రం 6 గంటలకు జ్వాలా తోరణం కూడా ఏర్పాటు చేసి ఉన్నాము। తదుపరి దేవస్థానంలో మాస శివరాత్రి నెక్స్ట్ వచ్చేటువంటి రెండు సోమవారాలు కూడా ప్రత్యేకంగా భక్తులు విచ్చేసి స్వామి అభిషేకాల్లో పాల్గొని విశేషమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాము। श्री दुर्गा पार्वती समेत रामलिंगेश्वर स्वामी देवस्थानम नंदु नागल चवती सदर्भंग विशेष पूजा कार्यक्रम जरूरी कार्यक्रम को चुटपक नाजरपेट टाउन अन्नी पेटल नीचे भक्त विशेष पागनी पूजा कार्यक्रम निर्वहनी कार्यक्रम में देवस्था अर्चक देवस्था सिबंदी भक्ति स्थाक भक्ति सामजन वालू पागनी वाली पनचे भक्त कंट्रोल विशेष कार्यक्रम में देवस्थान अर्चक स्वामी अगर राघवाचार्य कार्यक्रम निर्वहितुनारनी तमकु तेलियजेस्तुन्नामु। కార్తీక మాస సోసందర్భముగా పైగా స్వామివారి యొక్క నాగుల చవితి సందర్భముగా పైగా ఇంకొకటి ఏందంటే మంగళవారం కనుక నాగేంద్ర స్వామికి విశేషమైన రోజు కనుక భక్తుల రద్దీ పొద్దున తెల్లవారుజాము 4 గంటల నుండి మధ్యాహ్నం 2 దాకా అట్లా భక్తుల రద్దీ ఉంటుంది। కనుక ఈ భక్తులంతా కూడా స్వామివారిని దర్శించి స్వామివారి పుట్టలో పాలు పోసుకొని పొంగళ్ళు వండుకొని చక్కగా దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని వెళ్తున్నారు। వీళ్ళంతా అక్కడ పరివేక్షణ చేస్తున్నారు మా ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు అలాగే ఈఓ గారు వాళ్ళంతా కూడా ఈ భక్తుల్ని కూడా పరివేక్షణ చేస్తున్నారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా। కనుక భక్తులంతా కూడా తర్వాత ఈ కార్తీక మాసం సందర్భంగా పురస్కరించుకొని ఈ రోజున నాగుల చవితి సందర్భంగా విపరీతంగా ఉన్నారు భక్తుల రద్దీ। అంతే కాకుండా కూడా ఈ కార్తీక మాసంలో నాలుగు ఆదివారాలు ఇంకా ఉన్నాయి। ఈ నాలుగు ఆదివారాల్లో కూడా సామూహిక సత్యనారాయణ వ్రతములు నిర్వహిస్తున్నాము దేవస్థానం తరపున।
అక్కిశెట్టి జయలక్ష్మి ఆరో వర్ధంతి సందర్భంగా మహాత్మా గాంధీ సేవా ఆశ్రమం నందు వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, అక్కిశెట్టి జయలక్ష్మి కుటుంబ సభ్యులు, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అక్కిశెట్టి వెంకటేశ్వర భార్య జయలక్ష్మి గారి ఆరవ వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం నాగుల చవితి రోజున మరి అక్కిశెట్టి వెంకటేశ్వర వారి కుటుంబ సభ్యులు, వారి కుమారులు సాంబశివరావు, అలాగే మరి శివరామకృష్ణ, మరి వారి కోడళ్ళు పద్మజ్యోతి, అలాగే స్వాతి గారు, వారి మనవళ్ళు మనవరాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా మరి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా నాగుల చవితి రోజున గాంధీ సేవా ఆశ్రమంలో ఇక్కడ ఉన్నటువంటి అనాథలకు భోజన సదుపాయము, అలాగే పళ్ళు పంచడం జరుగుతుంది. ఇది ఈ ఆరు సంవత్సరాల నుంచి దారవ వర్ధంతి. ప్రతి సంవత్సరం కూడా నాగుల చవితి రోజున మరి ఆమె వర్ధంతి ఆమె జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని వీళ్ళు ఎంతో ఘనంగా చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో మరి మమ్మల్ని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఇది ఇలాంటి చక్కటి కార్యక్రమం చేస్తున్నందుకు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు చేస్తున్నాను. కార్తీక మాసం ఆధ్యాత్మిక చెందడానికి చాలా గొప్ప మాసం. మరి అక్కిశెట్టి జయలక్ష్మి గారు ఈ కార్తీక మాసంలో శివుని ఆరాధించి ఇంటికి వచ్చి ఆరు సంవత్సరాలకి తన ఇంట్లో స్వగృహంలో కాలధర్మం చెందింది. అంటే మహాశివ భక్తురాలు. ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మిక చింతనలో పుణికి కూర్చుంటే తనువు చాలించేటప్పుడు కూడా కైవల్యం పొందడానికి చాలా సునాయాసంగా ఉంటుంది. హిందూ ధర్మాలు మరి స్నానం ఆచరించడం, భక్తి శ్రద్ధలతో ఉండటము, ఒక అచంచల వంటి భక్తి తత్వం ఉన్న వాళ్ళకే ఇటువంటి మోక్షం లభిస్తుంది. అక్కిశెట్టి జయలక్ష్మి గారు నిజంగా ఆమె శివానుగ్రహం పొందిందని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. భర్త గారు ఏంటంటే వెంకటేశ్వరరావు గారు, ఆమె పట్ల ఉన్న భక్తి విశ్వాసాలు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మన ఆశ్రమంలో వృద్ధులకి భోజనం ఏర్పాటు చేయటం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దీపం 2 పథకంలో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్లను లబ్ధిదారులకు అందజేసిన మంత్రి నాదెండ్ల మనోహర్. పట్టణంలో భక్తి శ్రద్ధలతో నాగుల చవితి వేడుకలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.